హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు దుర్గా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నానండి. ఏం కూర ఉండవు? పప్పు కూర. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎలా తాగి పెట్టే తాలింపు పెట్టేసాను అనుకో, పొడి వేలేపేసి పప్పు గుత్తి తోడిచాడు. ఇవ్వద్దా మరి, నేను కాలేజ్ ఉన్నప్పుడు చెప్తూ చెప్పమంటే ఇప్పుడు పట్టుకెళ్ళం కాబట్టి చెప్పవా? తింటాం కదా, చెప్పు. ఎక్కువ వచ్చేకర కనీ మళ్ళీ పెట్టాలి సార్. ఇంకెందుకు ఇంక అక్కర్లేదు, కట్ చేయదండి. దీని అంత అలా చేయక్కర్లేదు, కట్ చేయలేదు అంటా? వద్దామా? ఇంకా లేదంటా? వద్దా. నీకు సాంబార్ కావాలా నాయనా? తోటకూర మంచిది నాయనా. ఇంకా అక్కడ వంట అన్నది అయిపోయిందనమాట. ఇలాగ బట్టల్లోకి వచ్చేసానండి. అసలు నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ బట్టలు ఉతికాను, తర్వాత వంట అనేది చేశానమాట. ఎందుకంటే కులాయి ఇవ్వడమే లేట్కి ఇచ్చాడండి, 10 గంటలకు ఇచ్చాడనమాట. ఇంకా అందుకుని అప్పటికి టిఫిన్లు అన్నీ అయిపోయినాయి. టిఫిన్ ఏం చేశానంటే ఈరోజు ఉప్మా చేశానమాట. ఇంక ఉప్మా ఎలాగో చూపెడతాను కదా అని చూపించలేదు. ఇంక ఉప్మా చేసుకున్నాం, తినేసాం, అయిపోయింది. ఖాళీగా కూర్చున్నామండి, కులాయి వస్తుందా రాదా అని చూసుకుంటా. 10 గంటలకు ఇచ్చాడని కూడా ఇంకా వెంట వెంటనే గబగబగా ఇంకా బట్టలు నానబెట్టేయడం, బాధేయడం, గుంజేయడం అయిపోతుందన్నమాట. ఇంకా అప్పుడు గుంజేసాక అప్పుడు వంట చేయొచ్చని అప్పుడు వంటలోకి వెళ్ళానమాట. ఇంకా తొందర తొందరగా బట్టలు గుంజేసుకున్నానండి. ఎండ చూస్తే పేలిపోతుంది కదా. ఇంక ఎప్పుడు ఉతికినా కానీ బట్టలు అనేవి తొందరగా ఆరిపోతాయి కదా. ఆఖరికి సాయంత్రం ఉతికినా సరే తొందరగా ఆరిపోతాయి బట్టలు, అంత వేడి ఉంటుందన్నమాట. చూసారా, చూపెడుతున్నాడు ఎండ అనేది ఎంతందో. చూసారా, ఒక్క చెట్టుకు కూడా గాలి ఇలా ఊతులేదండి. మొత్తం అంతా స్తంభించిపోయినట్టు ఒక్క ఆకు కూడా కదులుతులే. చూసారా, అంత వేడిగా ఉందన్నమాట. ఇంకెక్కడ బట్టలు ఉతికేసాను, అన్నీ ఆరిపోయి. ఇంకెక్కడ ఏంటంటే ఉతికిన నీళ్లు ఇంటి వెనకాల తోటలోకి వెళ్తాయన్నమాట. అవి ఏ మొక్కలకైనా వెళ్తున్నాయా లేకపోతే పెట్టచ్చు. అరటి మొక్కలు ఉన్నాయి కదండి, అరటిపళ్ళు గెల మొక్కలు ఉన్నాయి కదా, అట్లా పెట్టచ్చు అని వెళ్ళానండి. అబ్బా సూపర్గా ఉందండి. నేను చక్క తోట అంటే తోటే. ఇంట్లో ఉండేకంట అక్కడ కూర్చుంటే నయమేమో అనిపించింది అనమాట. చల్లగా ఉందండి ఆ మొక్కల మధ్యలో ఉంటేని భలే ఉంటుంది. నేను చక్క ఇంకా కొంచెం ఆకులు ఉన్నవి ఇలా తుడచ్చు అని చీపురిచ్చుకుని వెళ్ళానమాట. నీళ్ళు అనేవి అన్ని మొక్కలకి వెళ్తే కొంచెం ఆ వాటికి కూడా ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటాయి కదా. ఇంకా ఉద్దేశంతో అలా వెళ్ళానమాట. మనకు కూడా నీళ్ళు లేకపోతే ఎలా వాడిపోతామో, మొక్కలు కూడా అలా వాడిపోతాయి కదండి. కొంచెం కొంచెం ఇలా తోస్తున్నానండి. నీళ్ళు ఎప్పటికప్పుడు ఇంకిపోతాయండి, ఎందుకంటే మట్టి స్థలమే కదా, పెద్దగానే ఉంది కాబట్టి అసలు నీళ్ళు చుక్కనే నిలవ ఉండదు. ఎప్పటికప్పుడు నీళ్ళు అనేవి భూమిలోకి ఇంకిపోతాయి అన్నమాట, శుభ్రంగానే ఉంటుంది. మొత్తానికి ఎలాగైతే కొంచెం అటు ఇటు వచ్చేలాగా నీళ్లు పెడుతున్నానండి. మంచి నీళ్ళు అవి, మరీ మురికి నీళ్ళు ఏం కాదు, మట్టి వల్ల అలాగా అంటున్నాయి అంతే. ఎందుకంటే ఎప్పటికప్పుడు నీళ్ళు ఇంకిపోతాయి కాబట్టి మురికి నీళ్ళు అనేవి ఉండవండి. ఇంకా భోజనాలు అయిపోయి పప్పు తోటకూర వండాను కదా, తినేసాం. ఇంకా బట్టలు అనేవి ఉతికేసాను, కొంచెంసేపు బొబ్బు ఉన్నాం. ఇంకా పిల్లలకి ఎలాగో సెలవే కదండి ఈరోజు కూడా, అందుకని ఇంకా కొంచెంసేపు బొబ్బు ఉన్నాం అనమాట. పడుకుని లేచిన తర్వాత ఇంకో బ్లౌజ్ కుట్టుకోవచ్చు, మిషన్ ఎక్కి మళ్ళీ చాలా రోజులు అయ్యిందని మిషన్ ఎక్కానమాట. ఒక బ్లౌజ్ కట్ చేసుకున్నానండి, అది కుట్టుకుంటున్నాను. ఈ పనులకే సరిపోతుందండి, వేడి వల్ల పనులు అయ్యేటప్పటికి లేట్ అయిపోవటం. ఇంకా ఎంత తొందరగా చేసుకుందామన్నా కానీ ఇంకా లేట్ అయిపోతుందండి. ఇంకా మిషను ఎక్కుదామంటే అవుతులేదండి, అసలు టైం అన్నది సరిపోవట్లేదు.
ఇలాగా వంట అవుతుంది. ఇంకా ఉడుకు ఇవన్నీ అని ఆప్ సోపాలు ఆడతా పనులన్నీ చేసుకుంటున్నాం. మళ్ళీ భోజనాలు అవుతున్నాయి. కొంచెంసేపు రెస్ట్ తీసుకొచ్చాను, రెస్ట్ తీసుకుంటున్నాం. ఇలాగా మళ్ళీ సాయంత్రం పని రెడీగా కనపడుతుంది అన్నమాట అక్కడ. ఇంకా అంతే, ఇంకా ఏ పని చేయడానికి అవుతులేదన్నమాట. ఇంకా జాయిగా కూర్చుని ఒక బ్లౌజ్ అన్నది కుట్టేసుకున్నానండి. ఇంకా పిల్లలు ఇంటికాడ ఉన్నారంటే ముందర పని అవ్వదు కదండి అసలని. ఇంకా అంతే, ఇంకా అలా ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా సాయంత్రం పిల్లలు మ్యాగీ చేయమన్నారండి. నేను ఇప్పి నూడిల్స్ ఇవి తెచ్చుకునేవారండి. అవి అయితే సింపుల్గా నీళ్ళు వేసి అవి మరిగినప్పుడు అది వేసేసి మసాలా పౌడర్ వేసేయడమే అదే చేసుకునేవారు. కానీ ఇప్పుడు ఫస్ట్ అన్నది ఫస్ట్ చేస్తున్నానమాట. ఇవన్నీ కూడా కూరగాయలన్నీ వేసి ఇక్కడ ఏంటంటే మీకు మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే, మీకు ఈ వ్లాగ్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్. మీరు లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ వ్లాగ్ నచ్చితేనే కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. కామెంట్ రూపంలో తెలియజేస్తే నాకు తెలుస్తుంది కదా మీకు నచ్చిందా నచ్చలేదా అన్నది కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయడం వల్ల నా వ్లాగ్స్ అనేవి ఇంకా వెళ్తాయన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా క్యారెట్, ఉల్లిపాయ, బంగాళదుంప, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ ఇవే ఉన్నాయండి. ఇంకా కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఉంటాయి వేసుకోవచ్చు అన్నమాట. స్పూన్ సరిపోతుంది, ఒక స్పూన్ సరిపోద్ది. ఇప్పుడు నీళ్ళు సలసలా మరిగినప్పుడు నూడిల్స్ అన్నది అందులో వేసేయాలి. బాగా తింటావా? ఇప్పుడు సార్ కలుపు. ఇది ఉడికి లోపల ఇలాగా అది కూరగాయ ముక్కలు ఒకసారి మగ్గించేసుకోవచ్చు, గొడవ ఉండదు. రండి, మిమ్మల్ని కూరగాయ ముక్కల దగ్గరికి తీసుకెళ్తున్నాను. టిట్టిట్టం కూరగాయ ముక్కల్లోకి వచ్చాం. అయ్యో, అది మగ్గినప్పుడు వేయాలి. ఇది ఏంటంటే పొద్దున్న ఉడియాలు పప్పు తాలి వేయించింది, పప్పు తాలిం పెట్టింది అనమాట. మళ్ళీ జడ్చుకోకుండా ఇలాగ ఉందనుకుని దీంట్లోనూ ఒక గరిటె నూనె వేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో ఏమేమి వేస్తున్నానంటే ఉల్లిపాయ, బంగాళదుంప, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్ అంతే. వేసేయి వేసేయ్ మొత్తమే. నీ తెలుగుదాట్లు మరి పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు. ఆహా, ఇంకో మా ఓడు నాలుగు వేసి పెడుతున్నాడు. అంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, బంగాళదుంప, క్యారెట్, టమాటా అని చెప్పడానికి. ఇలా వేసేసుకుని బాగా దగ్గరికి మగ్గిలాగా వేయించేసుకోవాలన్నమాట. అయ్యో, ఇప్పుడు కొంచెం ఉప్పు, ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, అయితే కొంచెం మసాలా పొడి. ఆ ప్యాకెట్లు ఇస్తాడు కదా, కనవ ఆకు, తర్వాత నూడిల్స్ వేసాక వేయడమే చాలు. ఇంకా చాలు, తర్వాత నూడిల్స్ వేద్దిగాని. ఇప్పుడు ఇది అన్నది ఉడికిపోయింది అన్నమాట. ఎలా ఉడుతుందంటే కాలిపోతుంది, ఉడిపోయింది. కట్టేచ్చు ఉడిపోయి ఒక గిన్నెలో తీసేస్తున్నాను. నాని 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 ఇప్పుడు ఇవన్నీ మగ్గిపోయినాయి అన్నమాట. మగ్గిపోయిన తర్వాత కరెక్ట్గానే మాట్లాడే టైంకి వస్తుందిరా. ఆటో అవ్వచ్చు, బండి అవ్వచ్చు, టిక్కు టిక్కు కొడుతుంది. అదిగో ఈ విధంగా మగ్గిపోయింది. ఇంకా డైరెక్టర్ మాట్లాడదామంటే ఎలా కుదురుతుంది, కుదరదు. వేసేనండి వేసే. సూపర్. ఇది వెజ్ నూడిల్స్ అన్నమాట. ఒకవేళ కోడిగుడ్డు కూడా వేసుకోవాలంటే
अभी मग्गन को वेक अंत वाल शुक्रवार कदा अंतन को वेयटन अर्थम कनवापूड़ को वेसको बाग कल वैस कल कल उपदे कल कल बोडल అంతే రెడీ అయిపోయిందన్నమాట గిన్నెలో తీసుకుంటాం తినేయడం మొత్తానికి ఎలాగైతే మా నాని నేను గాని కొట్టుకుని తిట్టుకుని సరదాగా అండి కొట్టుకుంటాం తిట్టుకుంటాం అంటే గట్టిగా కాదులే చిన్న చిన్నగానన్నమాట ఎలకలు ఆడుకుంటా మ్యాగీ చేసేసుకున్నాం తినేసాం ఇక్కడ నేను టేస్ట్ చేసి ముందనే చెప్పాలన్నమాట వాళ్ళకి వాళ్ళిద్దరూ కూడా నా వంక చూస్తున్నారు నేను తిని వరకును బాగుంది తిని అన్నాను అంతేనండి బ్లాగ్ ఇక్కడ తోటి ముగిస్తున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బై బై సీ యూ